Welcome to Moni Video Space. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. నేను ఈరోజు బాలామృతంతో కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, సో ఒక బౌల్ తీసుకొని బాలామృతం పౌడర్, షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, త్రీ ఎగ్స్, అండ్ ఆల్రెడీ దాంట్లో రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మీరు హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఎసెన్స్ వేయండి లాస్ట్లో. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది వేయండి. సో ఈ బ్యాటర్ని బాగా కలుపుకోండి. ఒకవేళ ఈ మిక్చర్ కనుక మీకు థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేయండి. ఇలా కేక్ మేకర్ దొరుకుతుందండి మీకు బయట. సో ఇది లేకపోయినా పర్వాలేదు, మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా కేక్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసి ఇలా మైదాపిండితో కొంచెం దాన్ని కోట్ చేయండి, ఎందుకంటే కేక్ అనేది గిన్నెకి అంటుకుపోకుండా ఉంటుంది. దీంట్లో ఈ బ్యాటర్ మొత్తం నీట్గా వేసేయండి, ఈవెన్గా వేయండి ఈక్వల్గా. ఇలా వేసిన తర్వాత మీరు ఒక 35 మినిట్స్ అలా దీన్ని కుక్ చేయండి. లో ఫ్లేమ్లో చూడండి దీన్ని. 35 మినిట్స్ తర్వాత మీకు ఇలా కేక్ బేక్ అవుతుంది. కేక్ అనేది మీకు కుక్ అయిందో లేదో చూడడానికి ఇలా ఒక టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చూడండి. సో మనకు కేక్ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని కొంచెం చల్లారాక ఇలా మెల్లిగా తీయండి. సో మనకి ఇలా స్పాంజ్ కేక్ వస్తుందండి. బాలామృతంతో ఇంత చక్కగా కేక్ వస్తుందో మీరే చూడండి. చాలా స్పాంజీగా ఉంది అండ్ చాలా బాగా కూడా బేక్ అయ్యింది. సో నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలకి ఇలాంటి రెసిపీస్ పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారని నా ఒపీనియన్. ఇంత చక్కగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్. హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్. Thanks for watching.